సారూ పొద్దుగల మా పాల బకెట్ ఎత్తుకోవైన్రు సారూ మా పేపర్ ఏవలో మాయం చేసిన్రు మా ఆకిట్ల శీబ్రి కట్ట కనబడతలేదు మా చింతకు చింతపండు దొల్పుకోవైన్రు మా దుడ్డను గట్టేసే తలుగు కనబడతలేదు అని పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇస్తే ఎట్లుంటది ఏమో రేప్ రేప్ ఇస్తారేమో కొందరికి ఏదైనా ముఖ్యమైనదే అనిపిస్తది మళ్ళా గీ అన్నకి ఇగో గిది నాటుకోడి కుమ్ముడు కుముతునొచ్చు పోయిగా కానీ వస్తుంది ఇంట్లకు కాదు పోలీస్ స్టేషన్ కు కోడిని పట్టుకొని స్టేషన్ కు వచ్చే వరకు పోలీస్ మేడానికి కళ్ళు బైర్లు కమ్మినంత పనైంది ఏందయ్యా అని అడిగితే నా కోడిని ట్రాక్టర్ తోనే టక్కర్ చేసి సంపేసిండ్రు ఆళ్ళ మీద కేసు పెట్టాలి అన్నాడు అన్నది సిరిసిల్ల జిల్లా బండపల్లి 20 కోళ్ళు సాత్తే ఆఖరికి ఒకటే మిగిలిందట రోడ్డు మీద తిరుగుతుంటే ఆయంత ఇసుక ట్రాక్టర్ వచ్చి ఎక్కిందట ఉత్త పుణ్యానికే మా కోడిని చంపినావు అని డ్రైవర్ని అడిగితే ఎహే నీకు దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నాడట ఆగో గందుకే సచ్చిన కోడిని సంచిలేసుకొని చక్కగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన్ను న్యాయం కోసం దొంగలను లంగలను పట్టుకుంటానికే పోలీసులకు తీరువాడడం దొరకలేదు ఇక కోడిని మర్డర్ చేసిన వాళ్ళ మీద ఏ సెక్షన్ల కింద కేసు రాస్తారో ఏం శిక్ష పడుతుందో గానీ అన్న పోరాటాన్నైతే తారీఫ్ చేయాల్సిందే పో